డాక్టర్ పళ్ళు పీకితే కళ్ళు పోతాయా? పోవండి. ఎందువల్లంటే ఈ ప్రశ్న నన్ను రోజు అడుగుతారు ప్రతి పేషెంటు కూడా. ఎందుకంటే మాక్సిమం పళ్ళు తీయాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి కొంతమందికి. అలా తీసేటప్పుడు ఏంటంటే, మేడం పళ్ళు తీయొద్దు మేడం, అది పాడైపోయినా పర్లేదు, అలా పక్కన మందులు ఇవ్వండి, నాకు మీరు తీసేస్తే నా కళ్ళు పోతాయి, నాకు వినికిడి తగ్గుతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఇలా చెప్తూ ఉంటారు క్లయింట్స్ అందరూ కూడా. సీ గట్టిగా అదంతా కూడా మూఢనమ్మకం అండి. పళ్ళు తీస్తే కళ్ళు పోయే పని అవుతుంది. కొంతమందికి యాక్సిడెంట్లో పళ్ళన్నీ ఊడిపోతాయి కదా, మరి వాళ్ళందరూ అంధులు అయిపోతున్నారా? ఎస్ దార్ గెట్ బి కన్వర్టింగ్ టు బ్లైండ్, అలా అవుతుందా? అవ్వట్లేదు కదా. అంటే ఏంటి, పంటికి కంటికి ఏ రకమైన సంబంధం ఉండదు. ఏ రక్తనాళం కానీ నరం కానీ కంటికి కానీ పంటికి కానీ చెవికి కానీ ముక్కు కానీ కనెక్టెడ్ ఉండు. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. అందుకే మనకి ఆఫ్థమాలజీ డిఫరెంట్ బ్రాంచ్ అయింది, ఈఎన్టీ అనేది డిఫరెంట్ బ్రాంచ్ అయింది, డెంటల్ అనేది డిఫరెంట్ మెడికల్ బ్రాంచెస్గా పెట్టారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఇంటర్నల్ కనెక్టెడ్. అఫ్కోర్స్ టు సమ్ ఎక్స్టెంట్ దే ఆర్ కనెక్టెడ్, బట్ ఒకటి ట్రీట్ చేస్తే ఇంకోటి డ్యామేజ్ అయ్యేంత కనెక్షన్ అయితే డెఫినెట్గా ఉండదు. సో కాన్ఫిడెంట్గా జబ్బు ఉంటే ట్రీట్మెంట్ అవసరం అమ్మా. ఎందువల్ల అంటే జబ్బు అనేది పెరుగుతూ ఉంటుంది. పైగా నోట్లో ఉండే జబ్బులకి ఎక్కువ శ్రద్ధ వహించాలి ఎవరైనా కూడా. ఎందువల్ల అంటే నోట్లో ఉండే జబ్బులు పళ్ళ వరకే నోటి వరకే ఉంటే మీరు అన్నం తింటుంటే లోపలికి కూడా తీసుకుంటారు కదా. రెండు రకాల ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఒకటి డైరెక్ట్ ట్రాన్స్మిషన్ విత్ ఫుడ్ ఇంటేక్, రెండోది మీరు బ్రషింగ్ తీసుకున్నప్పుడు చేసినప్పుడు వాటర్ తాగినప్పుడు కూడా ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తుంది, మూడోది బ్లడ్ స్ట్రీమ్ ద్వారా రక్తం ద్వారా కూడా ఇన్ఫెక్షన్ లోపలికి ఎట్టి హార్ట్ కిడ్నీ ఇన్ఫెక్ట్ అవ్వడము, లంగ్స్ లివర్ కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడము, బ్రెయిన్కి స్ట్రోక్ రావడము. ఇలా మనకి తెలియకుండానే నోట్లో ఉండే చిన్న జబ్బుల్ని ట్రీట్ చేసుకోకుండా మన లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేసుకుంటాం. సో అనవసరమైన భయాలకు కానీ మిత్స్ కానీ లోన్ అవ్వద్దు. అందుకే పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 130 బ్రాంచెస్లో ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఇలా చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఇది అవుతుందా అది అవ్వదా, ఇది చేసుకుంటే మంచిదా ఇది చేసుకోకపోతే మంచిదా అని. ఎవరైనా కూడా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అడగచ్చు, లేదా నేరుగా వచ్చి డాక్టర్ గారిని కలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా ఒక రూపాయి తీసుకోకుండా మిమ్మల్ని పరీక్ష చేస్తున్నారు. పరీక్ష ఎలా చేస్తారు? ఇంట్రావరల్ కెమెరాలతో చేస్తారు. ఆ పరీక్ష అలా చెక్ చేయడానికి కూడా ఇంట్రావరల్ కెమెరాలని యూజ్ చేయడానికి కూడా మీ దగ్గర ఒక రూపాయి తీసుకోరు. దీనివల్ల ఏం మంచి జరుగుతుంది? నోట్లో ఉండే జబ్బు కానీ ఇన్ఫెక్షన్ కానీ మీరు ఎప్పటికీ చూసుకోలేరు. దాన్ని చక్కగా అత్యాధునికమైన పరికరం ఇంట్రావరల్ కెమెరా అనేది, దాన్ని యూజ్ చేస్తూ చక్కగా స్క్రీన్ మీద మీ సమస్యను మీకు చూపించగలుగుతాం. దాన్ని బట్టి మీ సమస్య యొక్క సివియారిటీని మీరు అర్థం చేసుకోవచ్చు.